ఉద్యమం అంటే కడుపు మంటలో నుంచి వచ్చేది, ఆగ్రహంలో నుంచి వచ్చేది, రగిలేటు వంటి కసిలో నుండి వచ్చేటువంటి. అంతేగాని రోడ్డు మీద ప్రశాంతంగా కూర్చుంటూ భోజనాలు చేస్తూ మూడు పూట్ల తింటూ కావలసినటువంటి చిత్తిళ్ళు తింటూ అక్కడే మసాజులు చేయించుకుంటూ అక్కడే ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేసుకుంటూ సాగేటువంటిది ఉద్యమం అని చెప్పడం మన మీడియాకే చెల్లింది. దాంట్లో అలాంటి విషయాలు ఎవరన్నా బయట పెట్టినప్పుడు దాన్ని తప్పుబడుతూ రైతులను అవమానిస్తున్నారా అంటూ దబాయించడం కూడా మన దగ్గర ఉన్నటువంటి మీడియాతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మేధావి వర్గానికి చెల్లింది. ఇప్పుడు తాజాగా హర్యానాకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకురాలు ఇలాంటిదే తన బహిరంగ సభలో ఒక ఉపన్యాసం ఇస్తే దాని మీద మీడియాని అడ్డుకోవడానికి చిత్ర విచిత్రమైనటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏంటి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే, రైతు ఆందోళనలో మనం ఎంతో సహకరించాం, మద్దతు ఇచ్చాము, మద్యము డబ్బు కూడా పంపిణీ చేసామని హర్యానా కాంగ్రెస్ నేత విద్యాదేవి చెప్పుకొచ్చారు. రైతు ఆందోళన సమయంలో నేను ఎంతో కష్టపడ్డాను, రైతుల కోసం కూరగాయలు పంపించాను, మద్యం పంపించాను, డబ్బులు కూడా పంపించానని ఆవిడ స్పీచ్ ఇచ్చింది. దీన్ని ఆపేందుకు ప్రయత్నించితే మీడియాలో టెలికాస్ట్ చేయకుండా చూసుకోండి మీరు, మనం మాట్లాడుకోవాల్సిన కార్యకర్తలుగా కదా అంటూ ఆందోళనలో అన్ని వర్గాల రైతులు ఉంటారు, వాళ్ళని ఉత్సాహపరిచేందుకే మద్యం పంపిణీ చేశామని చెప్పి జింద్ జిల్లా పార్టీ మీటింగ్లో ఆవిడ చెప్పుకొచ్చింది. ఇది వివాదాస్పదం అయ్యేటప్పటికీ మీడియా కావాలని వివాదం చేస్తోంది, అది కూడా మీడియా కాదు సోషల్ మీడియా వివాదం చేస్తుంది. అక్కడ ఆవిడ చెప్పింది ఓపెన్ సీక్రెటు, అది మీడియాలో ఎట్లా కురాలేదు. వివాదాస్పదం సంచలనాత్మక ప్రకటన కాంగ్రెస్ను తప్పుబట్టే కార్యక్రమానికి వెళ్ళారు, కానీ అక్కడ జరుగుతున్న దాని వెనకాలన్న నిజం ఇదన్నటువంటి విషయాన్ని అదే మీడియా ఫోకస్ చేయలేదు.